పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలే విశాఖపట్నంలో రెండు రోజుల నుంచి చెప్పిన విషయాలే మరల మరల వల్లివేస్తూ ఆయన అదే మాటలు మాట్లాడుతూ మాట్లాడతాడు ఆయన వైసీపీ ముడత ఊపులకు తాటాకు చప్పుళ్ళకు ఎవరు బెదిరే వాళ్ళు లేరు ఇక్కడ అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నాం మీ సినిమా డైలాగులకు ఎవడో రాసిస్తే చెప్పేటువంటి దబాయింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాల కార్యకర్త కూడా దడిచేవాడు ఎవడో లేడు ఇక్కడ అలాగే ఆయన మాట్లాడతాడు ఏంటండి ఇది అధికారంలో ఉన్నాడు గర్జించడం ఏంటండి అందుకే చెప్పేది ఏదైనా సినిమాల్లో అలవాటైనట్టు రాజకీయాల్లో కూడా చేయబాగా బాబు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేది రాజకీయాల్లో ఎంతవరకు ఆ షాట్కు కావాల్సిన డైలాగ్ చెప్తే అది బట్టి పెట్టేసి గబాలను చెప్పడం అనేది అలవాటైపోయి ఇవాళ చంద్రబాబు ఏ మాట చెప్తే ఆ మాట మాట్లాడేయటం అలవాటైపోయింది మీకు విశాఖ రాజధాని చేస్తామంటే పరిపాలనాపరమైనటువంటి రాజధాని చేస్తామంటే 2019 ఎన్నికల ముందు వరకు అమరావతి రాజధానే కాదు అదొక కుల రాజధాని అది అందరి రాజధాని కాదు అని అనేక మంది అనేక రాజకీయ పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు సిపిఐ పార్టీ వారు సిపిఎం పార్టీ వారు బీజేపీకి సంబంధించినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రతి రాజకీయ పార్టీ కూడా అమరావతి చంద్రబాబు దోపిడీకి ఆలవాలం అది కేవలం ఒక కులానికి సంబంధించి లేకపోతే దళిత వర్గానికి సంబంధించినటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజధాని కాదని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా విశాఖలో పరిపాలనా రాజధానిని వ్యతిరేకిస్తున్నాం కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అన్నీ కూడా ఇక్కడే ఉండాలి ఈ పొలాల్లోనే ఉండాలి అని చెప్పని మాట మార్చిన దరిమిల ఆవేదనకు లోనైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి సినిమాలను దేంటోనో ఉన్న సామెతగా డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ కెళ్ళి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిన సందాన అమరావతి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వైజాగ్ వెళ్ళి మీకు ఇక్కడ రాజధాని ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఆ సినిమా డైలాగ్ సందాన పవన్ కళ్యాణ్ గారి సినిమాలున్నా ఆయన వాళ్ళైతే ఆ ఇంట్లో అన్నదమ్ములో లేకపోతే అన్న కొడుకులో ఎవరో సినిమాలో చెప్పినట్టుగా అక్క కొడుకుల సినిమాలోనే చెప్పినట్టుగా ఈ డిక్కీ బలిసిన కోడి సామెతలో వైజాగ్ వెళ్ళి విశాఖపట్నంలో ఇక రాజధాని పెడతానికి వీల్లేదు అంతా మాకే కావాలి అంతా మాకే కావాలని ఈ తొడగొట్టే పరిస్థితులు జరుగుతుంటే మరి వాళ్ళలో భావోద్వేగం పెరగదా పెరిగినటువంటి మూడు జిల్లాల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆ జిల్లాని యశస్సు కోరే శ్రేయస్సు కోరే వారందరూ కూడా జేఏసీగా ఏర్పాటై వారు ఒక ఉత్తరాంధ్ర గర్జనని పెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఆ విషయాలు కూడా తెలవకుండా గర్జించటం ఏంటి అధికారంలో ఉండి గర్జించడం అధికారంలో ఉన్నవారు నీకు తెలిసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన ఇది ధర్మం అనిపించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వడానికైనా కూడా సిద్ధంగానే ఉంటారు